గంజాయి కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం వేములవాడ పట్టణంలోని పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సముద్రాల విజయ్, నిమ్మల సతీష్లు 1 కేజీ గంజాయితో ఉన్న బ్యాగును కలిగి ఉండగా పోలీసులకు వచ్చిన సమాచారంతో రూరల్ సిఐ బన్సిలాల్, ఎస్ఐ నాగరాజులు తహసీల్దార్తో కలిసి వెళ్లగా నిందితులు పారిపోయే క్రమంలో పట్టుకొని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టుకు తరలించగా జడ్జి ఆదేశాలతో జైలుకు తరలించారు. రూరల్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం సముద్రాల విజయ, నిమ్మల సతీష్, నాగం మహేష్లు గత కొంతకాలంగా గంజాయికి బానిసయ్యారని, వీరిలో విజయ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడు రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకొచ్చి 3 సేవించేవారని తెలిపారు. వారు బానిసవడమే కాకుండా వారి గ్రామస్తులకు పరిచయం ఉన్న వ్యక్తులకు గంజాయిని విక్రయిస్తున్నారన్నారు. అయితే వీరితో సంబంధం ఉన్న మరో వ్యక్తి నాగుల మహేష్ పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. గంజాయి సేవించినా విక్రయించినా జిల్లా ఎస్పీ ఆదేశాలతో కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని సిఐ బన్సిలాల్ హెచ్చరించారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో సమాచారం వచ్చింది, కొంతమంది వ్యక్తులు చెక్కపల్లి పెద్దమ్మ టెంపుల్ సమీప ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్నారని చెప్పి, తర్వాత గంజాయి కూడా ఉన్నారని ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. రావడంతో ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఎంట్రీ చేయించి ఉన్నతాధికారులకు తెలియజేసింది. నా యొక్క సిబ్బందితో కలిసి నేను ఈరోజు పెద్దమ్మ టెంపుల్, అదేవిధంగా ఎంఆర్ఓ వెంగళ తహసీల్దార్ గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తూ, వాళ్ళ యొక్క పంచులతో సహా అక్కడికి రావాల్సిందిగా రిక్వెస్ట్ ఇస్తూ సిబ్బందితో కలిసి నేను అక్కడికి బయలుదేరి ఉండటం జరిగింది. అదే సమయంలో ఎంఆర్ఓ గారు కూడా అక్కడికి చేరుకున్నారు. వారి కలిసి యుక్తంగా ఈరోజు పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఇద్దరు వ్యక్తుల్ని గంజాయితో సహా వాళ్ళ చేతిలో ఉన్న కవర్ గంజాయితో సహా పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత తహసీల్దార్ గారి సమక్షంలో వారిని విచారించగా అందులో మొదటి వ్యక్తి సముద్రాల విజయ్, ఈయన గంగాధర మండలం. తర్వాత ఇంకో వ్యక్తి నిమ్మల సతీష్ నితీష్, ఇతను గుండ్రపల్లి గ్రామం బోయినపల్లి మండలం. వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరే కాకుండా ఇంకో వ్యక్తి మహేష్ అనే వ్యక్తి, ఆయన పాజుల్ నగర్. 3 కలిసి గత కొంతకాలంగా గంజాయి అలవాటు పడి ఎలాంటి ఇబ్బందులు చేయకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో, వాళ్ళ యొక్క గంజాయికి వాళ్ళ యొక్క షెడ్ వాళ్ళకి డబ్బులు సరిపోకపోవడంతో గంజాయిని తక్కువ రేటు కొని చుట్టుపక్కల గ్రామాల్లో, మరి వాళ్ళ యొక్క గ్రామాల్లో యువకులకి వాటిని ఎక్కువ రేటు కమ్మి డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వీళ్ళు గత కొంతకాలంగా ఈ విజయనగరం సముద్రాల విజయ్, ఉప్పర మల్యాలీనం గంగాధర మండలం, ఇతను నాందేడ్ ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి ఈ మహేష్, సరే నితీష్, విజయ్ 3 కలిసి సేవిస్తూ, అదే కాకుండా అందులో కొంత యువకులకి అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. అందులో భాగంగా గత వారం రోజుల క్రితం ఈ మహేష్ అనే వ్యక్తి పాదల నగరతను విజయ్కి డబ్బులు ఇచ్చి గంజాయి తీసుకోవాలని చెప్పి డబ్బులు ఇవ్వడం.